దొంగ దొరికాడు దొంగ దొరికాడు దొంగ 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 దొరికాడు రండి రండి ఏయ్ ఎవరు నువ్వు అమ్మా నేను వంటవాడిని వంటవాడి అయితే నీకు ఇక్కడ ఏం పని పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని పళ్ళరసం పట్టుకొచ్చాను పరీక్షించు చిత్తం ఆగు నువ్వు కాదు తెచ్చిన వారి చేతే తాగించు సరే పిల్లలందరికీ ఇచ్చే అలాగే మహారాణి కళ్ళకి గంతలు కట్టుకున్న పిల్లవాడెవరో తెలుసా నీకు సౌదామిని కొడుకు ఇక సౌదామిని ఒక ఆట ఆడిస్తా ఏం చేస్తావు ఆలోచన ఇప్పుడు వచ్చింది అవకాశం ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్తా సౌదామిని నా వంట రుచి చూసావు ప్రతీకారం రుచి ఎలా ఉంటుందో చూపిస్తా మహేంద్రుణ్ణి నా నుంచి ఎవరూ వేరు చేయలేరు అవును నా మీద నువ్వింత ప్రేమ చూపించడానికి కారణమైన ఈ ముళ్ళుని భద్రంగా దాచుకుంటాను ధాత్రి ధాత్రి ఎంతకాలం ఇలా మహేంద్రుడి ధ్యాసలో గడుపుతావు మరిచిపోవాలి వదినమ్మా గుండె కొట్టుకోవడం మర్చిపోతుందా దేహం శ్వాస తీసుకోవడం మర్చిపోతుందా అలాగే నా మనసు కూడా మహేంద్రుణ్ణి ఎప్పుడూ మర్చిపోలేదు అలా అంటే ఎలా దాత్రి బాధలు మనసనే చెట్టు మీద వాలే పక్షుల్లాంటివి కాసేపుండి వెళ్ళిపోతాయి వెళ్ళిపోవాలి అంతేకాని మనసులో గూడు కట్టుకుని ఉండకూడదు కానీ వదినమ్మా ప్రణామాలు మహారాణి మణిపురం నుండి వేగులు వార్త పంపించారు మా అన్నయ్య దుర్జయుల వారు పంపించారా కాదు మహారాణి మణిపురం అంతఃపురం నుండి కాదు బయట నగరంలో ఉన్న మన వేగులు పంపించారు ఏమిటా వార్త మహారాణి వింజావతి గారికి వ్యాధి నయం అయినప్పటి నుంచి మహారాజు మహేంద్రుల వారు కనిపించడం లేదంట వారి జాతకం ప్రకారం
కొంతకాలం పాటు మహేంద్రుల వారు వింజావతి గారు కలుసుకోకూడదట. అందువల్ల అజ్ఞాతవాసంలో ఉన్నారని అంతఃపురవాసుల కథనం. కానీ కానీ సందేహించకు, చెప్పు. ఇంకేదో కారణం ఉండి ఉంటుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇంకేం కారణం ఉంటుంది? అది ఎవరికి అర్థం కావడం లేదట మహారాణి. సరే, ఏమైనా తెలిస్తే వెంటనే నాకు తెలియచేయండి. కాదు, అది తెలుసుకుని తెలియచేయండి. చిత్తం మహారాణి. వదినమ్మా, మహేంద్రుడు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాడు. మనసంతా ఏదో కలవరంగా ఉంది, ఆందోళనగానూ ఉంది. ఒక్కటి మాత్రం నిజం, మహేంద్రుడు ఏదో ఆపదలో ఉన్నాడని నా మనసు చెప్తోంది. మంచిదేగా, నీ పగ తీరుతుంది. వదినమ్మా, ప్రేమించిన వారి ఎడబాటు ఎంత బాధాకరమో మహేంద్రుడికి తెలియచేయాలనుకున్నాను. అందుకే మహేంద్రుడి నుండి పుట్టబోయే బిడ్డని వేరు చేసి తనని బాధ పెట్టాలనుకున్నాను. బాధ పెడతాను కూడా, కానీ ఇంకెవరో వచ్చి మహేంద్రుడిని బాధ పెడితే సహించలేను. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే సంహరిస్తాను. Thank you.
महेंद्र చంపేశాను మహేంద్రుణ్ణి చంపేశాను మహాసామ్రాజ్యానికి కాబోయే మహారాణివి. ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి నా కుమారుడు హేమచంద్రుడు మహారాజు. నేను మణిపుర మహాసామ్రాజ్యానికి కాబోయే రాజమాతని. అవును కదా, నువ్వు రాజమాతవి, నేను రాజపుత్రి. వీరబాహు, ఎలా ఎలా చంపావు మా అన్న మహేంద్రుణ్ణి? ఎలా చంపానంటే, రాజమాత మరణించింది మన మహేంద్రుడు కాడు. మన మహేంద్రుడు కాదు, మన మహేంద్రుడు కాదు, చనిపోయింది మన మహేంద్రుడు కాదు. అవును, మన మహేంద్రుల వారు కాదు. మహామంత్రి, మన మహేంద్రుల వారు ఇంత హీనంగా చంపబడితే ఇక మణిపుర మహాసామ్రాజ్యానికి మహామంత్రిగా నేనెందుకు?
నా మంత్రాంగం ఎందుకు, నా యంత్రాంగం ఎందుకు? మహామంత్రి, రాజగురువులు మన్నించాలి. మహేంద్రుల వారు అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా రక్షణ కల్పించటం మా బాధ్యత. రక్షణ కోసం శిక్షణ పొందిన మేము చాలా అప్రమత్తంగా ఉన్నాము. అందులోనూ మహేంద్రుల వారు స్వీయ రక్షణ చేసుకునే పరిస్థితిలో లేరు. క్షమించాలి రాజమాత, మీరు మాకు కూడా చెప్పకుండా ఉన్నారంటే కారణాలు అనేకం ఉండవచ్చు. అవధూత గారు చెప్పుండవచ్చు, లేదా ఇంకెవరైనా మిమ్మల్ని బెదిరించి మీరు మౌనంగా ఉండేలా చెయ్యవచ్చు. అందుకే అన్నీ క్రోడీకరించుకుని సమీక్షించుకుని స్వయం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మహేంద్రుడు ఎక్కడున్నాడు? రాజమాత, గోడలకే కాదు చెట్లకి కూడా చెవులుంటాయి. తమరికి తర్వాత విన్నవిస్తాను. భువనేశ్వరి మాత దయవల్ల అంతా మంచి జరిగినందుకు సంతోషం. కానీ అంత సంతోషకరం కాని సంగతి మరొకటి ఉంది రాజమాత. మహేంద్రుల వారి మీద దాడి చేసిన వారందరూ మన మణిపుర సైనికుల దుస్తుల్లో ఉన్నట్టు తెలిసింది. అవునా? అంటే మన సైనికులే? తెలిసింది కొంచెమే, తెలుసుకోవలసింది చాలా ఉంది. ఈ కుట్రకి బీజం ఎక్కడ పడిందో తెలుసుకోవాలి. అబ్బో, మహారాజులా ఉన్నావు. నేను మహారాజుని అవుతే మా అమ్మ రాజమాత అవుతుందంటగా. అవును, నువ్వు పెరిగి పెద్దవాడివై మహారాజువైతే మీ అమ్మ రాజమాత అవుతుంది. నువ్వొస్తే నీకు బోల్డు బొమ్మలు చూపిస్తా. ఆ బొమ్మలు నాకొద్దు. మరింకేం కావాలి? ఏవడినా చూపిస్తావా? ఓ, తప్పకుండా చూపిస్తాను. ఏం కావాలి? స్వర్ణ ఖడ్గం. స్వర్ణ ఖడ్గమా? అవును, స్వర్ణ ఖడ్గమే. స్వర్ణ ఖడ్గం చూపించమని అందరినీ అడిగాను, ఎవ్వరూ చూపించలేదు. చూపించావా అత్తయ్య? స్వర్ణ ఖడ్గాన్ని నేను కూడా ఇంతవరకు చూడలేదురా. ఎందుకు చూడలేదు? ఆ సందర్భం రాలేదు. అయితే ఇప్పుడు ఇద్దరం కలిసి చూద్దాం. చూపించవా? అమ్మో, ఇంకేమైనా అడుగు. నువ్వు స్వర్ణ ఖడ్గం చూపించకపోతే నేను అన్నం తిన్ను. అలా అంటే ఎలా? నా బుజ్జివి కదూ, నా బంగారు కొండవిగా నా మాట విని తిను. తిన్నాక స్వర్ణ ఖడ్గం చూపిస్తేనే తింటాను. అబ్బో, ఇప్పుడెలా? సరే, చూపిస్తాను. స్వర్ణ ఖడ్గం చూపించిన సంగతి ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఎవ్వరికి చెప్పను, మా అమ్మ మీద ఒట్టు. సరే, పద. మణిపురి జనుల హృదయంలో అమృతంత నిలిచిన
స్వర్ణఖడ్గం మన రాజ్యంలో లేదు. స్వర్ణఖడ్గం మన రాజ్యంలో స్వర్ణఖడ్గం ప్రస్తుతం మనం అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నాం. పక్షులు వలలో చిక్కుకునేది తమ కాళ్ల వల్లనే, అలాగే మనం సమస్యల్లో చిక్కుకునేది మన మాటల వల్ల, మన చేతల వల్లనే. హేమచంద్ర ఏదో ప్రమాదంలో ఉన్నాడు, లేకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం అని రాసి ఉంది ఈ లేఖలో.